हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल लल्लीस लाइफ स्टाइल। ई रोज ई वीडियोलो चिकेन करी एला प्रिपेर चेसुकोवालो चूसेदामु। दानिकंटे मुंदु नादोक चिन्न रिक्वेस्ट अंडी, इंका मीलो एवरैना कोत्त वाळ्ळु ना चैनल नी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल ऐकान प्रेस चेसुकोवडं द्वारा नेनु चेसे कोत्त कोत्त वीडियोस मी मोबाइल की नोटिफिकेशन द्वारा अंदुतायन्नमाट। सो इप्पुडु प्रासेस लेक वेल्लिपोदामु। मुंदुगा स्टव् आन चेसुकोनी ओक कड़ाई पेट्टुकोनी अंदुलो 2 स्पून्स वरकु आयिल याड चेसुकुन्नानु। आयिल हीट अयिन तर्वात तालिंपु गिंजलु, करिवेपाकु, 5 పచ్చిమిరపకాయలు చిలకలుగా కట్ చేసి ఇలా వేసుకున్నాను అన్నమాట. పొడవుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకున్నాను. ఇవి మొత్తం బాగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మీడియంగా ఫ్రై అవ్వనివ్వాలి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మధ్యలో మూత తీస్తూ చూసుకుంటూ అడగంటకుండా ఇలాగ మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు వాటర్ చికెన్ నుంచి రిలీజ్ అయ్యాయి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి చికెన్ని. నెక్స్ట్ ఇలాగ కొంచెం పసుపు ఫ్రై అయిన తర్వాత పసుపు 1½ టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. కారం మొత్తం పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనం మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. అల్లం ముక్క, మీడియం సైజ్ అల్లం ముక్క. నెక్స్ట్ 1 8 9 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. నెక్స్ట్ 6 కొబ్బరి ముక్కలు, చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు. నెక్స్ట్ 2 లవంగాలు. మీ చికెన్ క్వాంటిటీకి సరిపడు మీరు మసాలాను యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దాల్చిన చెక్క 1 ముక్క, 1½ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు, గుప్పెడు కొత్తిమీర. ఇవి మొత్తం మిక్సీకి గ్రైండ్ చేసుకొని పేస్ట్ని మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చికెన్లోకి. ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత చికెన్ ముక్కలు పట్టే విధంగా ఈ మసాలాను కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగ మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే మీడియంగా యాడ్ చేసుకుంటున్నాను. అంత పలుచగా కాకుండా అంత థిక్గా లేకుండా మీడియంగా ఉండే విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలాగ మొత్తం కలుపుకుంటూ బాగా కుక్ అవ్వనివ్వాలి చికెన్ని. మూత పెట్టుకొని ఇప్పుడు 2 సెకండ్స్ వరకు బాగా కుక్ అవ్వనిద్దాం. మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు బాయిల్ చేశాను. పైకి మొత్తం ఆయిల్ తేలితే మనకి చికెన్ ముక్క ఉడికినట్టు అని అర్థము. ఇక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. మన చికెన్ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే కొత్త కొత్త వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.